మొదటి నుంచి కూడా పది రోజులు నిర్వహించాలి అని చెప్పి టీడీపీ పట్టుబట్టింది నాలుగు రోజుల్లోనే కంప్లీట్ చేసింది అధికార పక్షం సమావేశాలు సజావుగా సాగినీ అనుకోవాలా లేదంటే యాజ్ యూజువల్గా రెగ్యులర్గా జరిగినట్టే మళ్ళీ అదే సస్పెన్షన్స్ అదే హడావిడి అదే పోడియం దగ్గరికి వెళ్ళి గొడవ చేయడు ఇంకా అదే కనిపించింది ఎవరి లక్ష్యం వాళ్ళకి నెరవేరింది గవర్నమెంట్కి బిల్లులు ఓకే చేసుకోవాలి వాళ్ళ లక్ష్యం నెరవేరింది ప్రతిపక్షాలకి బిల్లుల విషయంలో గందరగోళం చేయాలి వాళ్ళ లక్ష్యమే నెరవేరింది ఇక్కడ ఎవరిది ఎవరు అప్రహ్యాండ్ లేదు ఎవరి కోరిక వాళ్ళు తీర్చుకున్నారు ఓన్లీ ఏంటంటే ఆ సందర్భంలో బిహేవియర్ ఫస్ట్రేషన్ ఇటు పక్కన తెలుగుదేశంలో ఒక ఫస్ట్రేషన్ వైసీపీలో ఒక ఫస్ట్రేషన్ మాకు ఇంత మెజార్టీ వచ్చింది కాబట్టి మమ్మల్ని అడగడం ఏంటి ఆయన చెప్పినట్టు నడవాలి కదా అనేది వీళ్ళ ధోరణి అదే సందర్భంలో నీకంత మెజార్టీ వస్తే మాకేంటంట అనేటువంటిది వీళ్ళది దాంట్లో నుంచి వచ్చే ఫస్ట్రేషన్ రెండవది ఏంటంటే అక్కడ కనబడిందల్లా చర్చ నిర్మాణాత్మకము అంటే సోషల్ క్లాస్ అని చెప్పాలి ఇక్కడ మనకి సాధారణంగా సోషల్ క్లాసులు సోషల్ మీద ఇంట్రెస్ట్ ఉన్నోడికి మాత్రమే అర్థమవుతాయి అంతే మిగతా వాళ్ళకి వందకి ఎనభై మందికి సోషల్ మీద ఇంట్రెస్ట్ ఉండదు వందకి తొంభై మందికి వాళ్ళకి ఆ సోషల్ క్లాస్ అర్థమే కాదు ఇప్పుడు మన అసెంబ్లీ కూడా అంతే ఎవరేం చెప్తున్నారో ఎవరికి అర్థం కాదు వాళ్ళ వాళ్ళ పార్టీలకి వాళ్ళ అభిమానులకి మాత్రం అర్థమవుతుంది వాళ్ళకి వరకే ఆ పాట ఎలా అర్థమైంది సామా సామాన్య ప్రజలకు కానీ సాధారణ ప్రజలకు కానీ అర్థం కాలేదు ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ ఉంది ఇరవై లక్షలు ఇల్లు ఇచ్చేసామని ఇంతకాలం చెప్పారు వీళ్ళు తీరాజస్తే పద్దెనిమిదికి అప్రూవ్ చేసి చేతికి ఆరు అందులో లక్షన్నర ఇళ్ళు వచ్చాక అంతకుముందు నాలుగున్నర దాన్ని కంటిన్యూ చేశారు ఇది తెలుగుదేశం అయ్యాలు వీళ్ళు అసలు ఎంతవరకు ఒక్క ఇల్లు ఇవ్వలేదు సరే వీళ్ళు ఇస్తానుకేదో ఎంతవరకు అడ్డాలు పడ్డి నెక్స్ట్ ఇస్తామంటున్నారు కాబట్టి బట్ అంతకుముందు డొల్లతనం దాన్ని చర్చకి రానివ్వకుండా కాసేపు కొత్త ముంపు గురించి మాట్లాడతాం కాసేపు ఏమో ఇరవై లక్షలు ఓ పక్కన అక్కడ మంత్రి స్వయంగా గృహ నిర్మాణ మంత్రే చెప్తుండే మున్సిపల్ మంత్రే చెప్తుండే లెక్కలతో సహా చెప్తుండే కానీ అది పక్కకు దోవబట్టిచ్చేసేసి మీరు వచ్చాకేమి ఇవ్వలేదు మేము ఇరవై ఇచ్చాం మళ్ళీ అక్కడ కూడా అసెంబ్లీలో కూడా మేము ఇరవై ఇచ్చాం ఇరవై లక్షలు అన్నటువంటిదే స్టేట్మెంట్ అంటే కింద పడ్డా కూడా పై చేయి నాదేనట్టు ఇంకోటి అక్కడ డబ్బుల పరంగా కూడా లక్షన్నర కేంద్ర ప్రభుత్వం లక్షన్నర రాష్ట్ర ప్రభుత్వం మిగతా అది మూడో నాలుగు లక్షలు అవుతుంది అది రెండు లక్షలు మూడు లక్షలు అవుద్ది ఎంతైనా అది నేను ఇస్తాను అని చెప్పినటువంటి జగన్ ఎన్నికలప్పుడు ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు మేనిఫెస్టో చదవలేదు మేనిఫెస్టోలో నేను క్లియర్గా చెప్పాను అక్కడ ఉపన్యాసం ఇస్తాం తర్వాత మేనిఫెస్టోలో పెడతాం మేనిఫెస్టోలో మూడు వందల గజాల్లో పిల్లలు అన్నాను ఆపై నాలుగు వందల యాభై ఐదు వందల యాభైది చదర పడుగులది వాటికి లేదు వాటికి ఏదో డిస్కౌంట్ పెట్టాడు అంటే ఆయన చెప్పింది మాట తప్పము అని కాకుండా మాట తిప్పారు ఇటు వీళ్ళు వచ్చేటప్పటికి ఇట్టుకోవాలే మేము మళ్ళీ పవర్లోకి వస్తే మొత్తం మాఫీ చేస్తాం అన్నాం చదవండి అంటే అడిగిన నువ్వు చెప్పింది నువ్వు పవర్లో ఉన్నావు ఎవడన్నా పవర్లోకి వస్తే నేను ఇది చేస్తానంటాడు పవర్లో ఉన్నాడు నేను మళ్ళీ పవర్లోకి వస్తే చేస్తాననేది ఏంది నువ్వు ముందే కట్టించుకునేటప్పుడే కట్టించుకోవద్దు లేదా ఎలక్షన్ ముందు పసుపు కుంకుమ ఏయో చెప్పినట్టు అట్టగే ఇది కూడా క్యాన్సిల్ చేయాలి అంతేకాని మళ్ళీ పవర్లోకి వస్తానంటే ఏంటి ఇప్పుడేమో మోసం చేశాను రేపు అంటే ఇప్పుడేమో నేను రూల్ ప్రకారం పోయా నెక్స్ట్ వస్తే మోసం చేస్తాను అంటే రా వస్తే చేద్దాం అనుకున్నారు ఇప్పుడు ఈ ఇరవై లక్షల రూపాయ ఏదో అప్పుడు రైతు రుణమాఫీ లాగా ఉంటుంది అంటే ఇక్కడ జనాలు ఎర్రోళ్ళని చేసి చెప్పడం ఈయన ఇటు ఈయనేమో అదే జనాలు ఇంకో రకంగా ఎర్రోళ్ళని చేయడం బేసిక్గా ఇద్దరు కలిస్తే తెలిసిందేంటే ఇప్పుడు లెక్క ఇరవై లక్షలు ఆయన ఇవ్వలేదు వీళ్ళు ముప్పై లక్షలు ఇస్తారు లేదో రేపు పొద్దున గాంధీ తెలవదు జనానికి సంబంధించినంత వరకు చేసిన దాంతో సరిపుచ్చుకుంటూ చెయ్యని దాన్ని ఊహించుకుంటూ బతకాలి